సొసైటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి విద్యతోనే సమాజంలో సమూల మార్పులు తీసుకురావొచ్చని ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించాలని బడికి వెళ్ళాలని సూచించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సన్నల సైరామ్ రెడ్డి స్పందన అర్జీలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించిన ఎస్పీ రఘువీరారెడ్డి ఇంటర్లో సాధారణ స్థాయి విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్న భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరవరాదని మన్యం వీరుడు అల్లూరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారి ఆశయాల సాధనకు యువత పాటుపడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పిలుపునిచ్చారు సోమవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు గిరిజనోద్యమకారుడు అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ జేసి నారపురెడ్డి మౌర్య డిఆర్ఓ పుల్లయ్య ఇతర అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు అర్జీలను స్వీకరించారు భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి అని కలెక్టర్ పేర్కొన్నారు సాయుధ పోరాట ఉద్యమంలో తన ప్రాణాలను బలిగా అర్పించారన్నారు అతి పిన్న వయసులో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ధైర్యంగా ఎదురొడ్డి వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని మరువరాదన్నారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర రేషన్ డీలర్ అసోసియేషన్ ఉపాధ్యాయుడు యునస్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మం టౌన్ అధ్యక్షుడు సమ్మద్దుల ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందించి ప్రభుత్వం సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు రేషన్ను పంపిణీ చేస్తూ సేవలను అందిస్తున్నామన్నారు రేషన్ పంపిణీ విధానంలో దింపుడు ఎత్తుడు కూలీలను ప్రభుత్వమే భరించాలని కోరారు రేషన్ డీలర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు పిలుపు మేరకు ఈ రోజు 10 మండల ఎంఆర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమం గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మా డిమాండ్ ఏమంటే ఎంఎల్ఎస్ పాయింట్ నుండి డీలర్ సమక్షంలోనే సరుకులు ఇవ్వాలని మరి ఐసిడిసి ఎండిఎం సంబంధించిన కమిషన్ కూడా ఆర్ఓలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది ఆరాధ్య భద్రత చట్ట ప్రకారంగా మాకు రేషన్ షాపుల్ని పంపిణీ చేసే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర మన రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారము మేము ఈరోజు ఈ నిమరణం ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల గురించి కొంచెం దూరం పెట్టడం జరుగుతుంది అది కాకుండా మేము కూడా ఒక వాళ్ళ భాగ్యస్వామ్యమే అని చెప్పి మేము గవర్నమెంట్ అధికారులకు కానీ ఇటు సీఎంకి కానీ మేము తెలియపరుస్తున్నాము మా డిమాండ్స్ ఏం లేవు ఒక క్వింటాల్కి 440 రూపాయలు ఇవ్వాలి దింపుడు కూడీలు గవర్నమెంటే భరించాలి చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాం డీలర్స్ చాలా ఆర్థికంగా ఎన్నికబడ్డాము ఆ విషయాలు అందరికీ తెలుసు దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికీ సహాయం చేసినట్లే ఈరోజు మనకు కూడా సహాయం చేస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో మేము ఈరోజు అధికారులను తెలియపరచడానికి ఇక్కడ జిల్లా కమిటీ మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను జిల్లా అధ్యక్షుడిగా మా బ్రహ్మం గారు టౌన్ అధ్యక్షుడిగా సమత్ గారి నాయకత్వంలో ఇక్కడ డీలర్స్ అందరి సమావేశం నిర్ణయించుకున్నాము రాష్ట్రమంతటా ప్రతి ఒక్క మండలాల్లో
జిల్లాల వారీగా ఈరోజు వినతి పత్రాన్ని ఆయా మండలాల్లో ఎమ్మరో గారికి సమర్పించడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి మాకు సరైన న్యాయం చే దిశగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జగనన్న ఎందరికో తోడిచ్చి వాళ్ళకు తోడుగా నిలబడ్డారు, అందరికీ సహాయం చేసినారు. మా రేషన్ డీలర్లకు కూడా చేయాలని, అదే విధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న రేషన్ డీలర్లకు ఆదుకునే దిశగా ముందడుగు వేసి మా యొక్క డిమాండ్లను ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించి సరైన రీతిలో మాకు న్యాయం చేయ విధంగా చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన గౌరవనీయులు డైనామిక్ సీఎం గారికి మనం కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా మీరు మా కార్యాలయంకి వచ్చి కొన్ని డిమాండ్స్తో ఇప్పుడు నివేదిక అర్జీ ఇచ్చినారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రేషన్ డీలర్ 400 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, ఏపీలో కార్డుదారునికి రేషన్ డోర్ డెలివరీ రేషన్ డీలర్ అథెంటికేషన్తో మాత్రమే జరిపించాలని, ఐసీడిఎస్ ఎండిఎం కమిషన్ ఏ నెలకు ఆ నెల ఎస్సీఎంలో వేయాలని, పంచదార కందిపప్పు 100% ఇవ్వాలని 8 డిమాండ్ల అనుసరించి మొదలుగు 8 డిమాండ్లను అనుసరించి ఈ అర్జీ ఇవ్వడం ఏంటి. సదరు మీ యొక్క సమస్యలపై కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు గవర్నమెంట్కు నివేదిక పంపిస్తానని చెప్పి తెలియజేస్తాను. విద్యతోనే సమాజంలో సమూల మార్పులను తీసుకురావచ్చని, మెరుగైన జీవనానికి ప్రతి ఒక్క పిల్లవాడు తప్పనిసరిగా బడికి వెళ్లాలని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సన్నల సైరామరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గోపాల్ నగర్లోని శివానంద మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు చేస్తున్న చర్యలో భాగంగా స్థానిక కౌన్సిలర్ సన్నల అనుష మరియు వైసీపీ నాయకులు హెచ్ఎంతో కలిసి పాఠశాల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్నల సాయిరామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రధానంగా విద్యపై అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అందజేస్తూ విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతుంది. కావున 5 సంవత్సరాలు పూర్తయిన వారు 5 సంవత్సరాల వరకు ఇక్కడ మా పాఠశాలలో చేర్పించి వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేయగలని ఆవాస ప్రాంతంలోని ప్రజలను కోరడమైనది. ఈరోజు 15వ వార్డులోని శివానంద పాఠశాలలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన స్థానిక శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, విద్యకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి పథకం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, స్కూల్లో నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేద అట్టడుగు వర్గాల ప్రజల పిల్లలు వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, అన్ని విధాల కూడా స్కూల్ను అభివృద్ధి చేసి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు ప్రాథమిక పాఠశాల నుంచే కావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలన్నిటి కూడా పెట్టి ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్ లేకుండా వాళ్ళ యొక్క అభివృద్ధికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో తెలియజేసి చట్టపరిధిలో సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సంప్రదించి సమస్యను తెలియజేస్తూ వాటి పరిష్కారానికి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఆర్ఎస్ఐ సోమశేఖర్, డీపీఓ ఏఏఓ దేవి, డీపీఓ సూపరింటెండెంట్ కాదర్వలి సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను సోమవారం స్థానిక భువన విజయం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య, డైరెక్టర్లు కౌసర్ భాష, నవభారత్ హుసేన్ల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించడం అభినందనీయమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు సాధారణ స్థాయి విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందన్నారు. తమ కళాశాల పేద మధ్యతరగతి విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా కళాశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆయా విభాగాలలో ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మా భువన విజయం జూనియర్ కళాశాల 2022 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో కళాశాల మంచి ఫలితాలను సాధించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్ అనగా 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఫలితాలను గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో గ్రూప్ వైజ్గా ప్రతి గ్రూపులో మొదటి, రెండవ, మూడవ బహుమతి వచ్చినటువంటి విద్యార్థులను వచ్చేసి అభినందించడం ఈ కళాశాల యొక్క ఆనవాయితీ. అందులో భాగంగా నేడు ఈ 2022 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలను ముఖ్యంగా మా కళాశాలలో సీనియర్ బైపీసీ విభాగాన్ని గమనించినట్లయితే అందులో పి మహేష్ అనేటువంటి అబ్బాయి 1000 మార్కులు గాను 975 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని వచ్చేసి పొందినాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ మార్కులు అనేవి ఒక సంవత్సరం వచ్చినటువంటి కాదు, ప్రతి సంవత్సరం కూడా మంచి ఫలితాలే వస్తున్నాయి. కానీ కరోనా వచ్చినప్పటికీ కూడా ఇంత మంచి మార్కులు వచ్చేసి సాధించినటువంటి మా విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేడు మా నంద్యాలలోని భువన విజయం జూనియర్ కళాశాల నందు మరి గత సంవత్సరంలో మా కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు మెరిట్ మార్కులతో పాస్ అయి మా యొక్క కాలేజీలో టాపర్స్గా నిలిచినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా వచ్చేసి మరి ఈ రోజున అభినందన సభను వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి మా కాలేజ్ టాపర్స్కి వచ్చేసి ఈ విధంగా మేము వచ్చేసి వారికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. జనరల్గా మా దగ్గర వచ్చేటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మరియు చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలో చదివి మరి మా దగ్గర రావడం జరిగింది. అలాంటి విద్యార్థులను వచ్చేసి మేము వచ్చేసి మా స్తోమత తగినటువంటి లో అంటే వారు తగినటువంటి ఫీజులు తీసుకొని మేము హార్డ్ వర్క్ చేసి వాళ్ళకు వాళ్ళతో హార్డ్ వర్క్ చేయించి మరి ఈ రోజున వచ్చేసి బైపీసీలో 975 మార్కులు అనేది సాధించడం మా పాఠశాల అంటే మా కళాశాలకు వచ్చేసి టాపర్గా నిలవడం నిజంగా మేమంతా కూడా వచ్చేసి చాలా గర్వపడుతున్నాం. నా పేరు సుమలత, నేను బైపీసీ తీసుకున్నాను. సో ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఇంత మంచి స్కోర్ని ఈరోజు తెచ్చుకున్నా. బేసిక్గా నేను తెలుగు మీడియం నుంచి వచ్చినాను, అయినా ఇంత మంచి స్కోర్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తెచ్చుకొని స్కోర్ కూడా నేను తెచ్చుకున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకే కాదు నా పేరెంట్స్కి కూడా చాలా గర్వంగా ఉంది అని నేను ఈరోజు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. వీళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇంత ధైర్యంగా ఇలా వచ్చి ఇంత మంచి స్కోర్ని నేను ఈరోజు తెచ్చుకోలేను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి. విద్యతోనే సమాజంలో సమూల మార్పులు తీసుకురావచ్చని, ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించాలని, బడికి వెళ్లాలని సూచించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సన్నల సాయిరామరెడ్డి. స్పందన అర్జీలను చట్ట పరిధిలో సత్వరమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ రఘువీరారెడ్డి.
అనుకున్న స్థాయి విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్న భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.